ఏలూరు పార్లమెంట్లో పుట్ట మహేష్ యాదవ్ కారుమూరు సునీల్ యాదవ్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటారు? పుట్ట మహేష్ అనే గారు కొంచెం యువత కాబట్టి, యువత కావాలనే కోరికలు జనాల్లో వచ్చింది కాబట్టి, యువత నిలబడాలని ఆలోచన ఉందంటే అన్ని దేశాలను చదువున్నాడు కాబట్టి ఒక అన్ని విషయంలోనూ ఒక ప్యాటరీలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పుట్ట యాదవ్ మహేష్ గారిని గెలిపించాలని దెందులూరు నియోజకవర్గంలో కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏలూరు పరిధిపరంగా చూసుకుంటే కనుక జిల్లా అయిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? ఒకవేళ ఈసారి పుట్ట మహేష్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడు దాకా అయితే జిల్లా కాదు, ఏది కూడా అభివృద్ధి అవలా. ఈయన చదువుకుని యువత ఉన్నాడు కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి, ఈయనకి అంతా తెలుసు కాబట్టి ఇవాళ ఈయన గెలిపించుకుంటే పార్లమెంట్లోని కానీ లోకల్ ఎక్కడైనా కానీ కొంచెం యువత కాబట్టి ఆలోచించి అంతా తెలుసు కాబట్టి ఏమైనా ఈయన చేసే విధానం గట్టిగా ఉంటాయని మేము నమ్ముతున్నాం. ఓకే, అంటే టీడీపీని మనం చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా పార్లమెంట్లో బాగా గట్టిగా వినిపించేది రామ్మోహన్ నాయుడు, అలాగే పుట్ట మహేష్ యాదవ్ కూడా ఒక యువనేత, యువ లీడర్. అంటే ఇప్పుడు నిధులు రాబట్టి అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ గట్టిగా వినిపించే గలం అవుద్దు అనుకుంటారా పుట్ట మహేష్ యాదవ్ గారిది? మొన్న ఆయన మాట తీరు చూస్తే గల్లా అజయదేవ్ గారు అలాగే మాట్లాడారు, అలాగని రామ్మోహన్ నాయుడు కూడా అలాగే మాట్లాడారు. ఈయన కూడా కుడియడంగా ఆవిత్తలనే మాట్లాడినట్టుగా మాకు ఆలోచన కనపడుతుంది. పార్లమెంట్లో కూడా ఈయన గొంతుకి గట్టిగా నిలబడేలాగా కనపడుతుంది. ఆయన మాట విధానం కానీ ఆయన స్పీడ్కి కానీ, చదువుకునే వ్యక్తి, విదేశాల్లో చదువున్నాడు, ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చాలామందికి కూడా ఆయన మీద ఉంది మాకు. ఓకే, అంటే మెయిన్ పుట్ట మహేష్ యాదవ్ చూసుకుంటే కనుక ఏలూరుని ఒక స్మార్ట్ సిటీ, అంటే అర్బన్ డెవలప్మెంట్ స్మార్ట్ సిటీగా తయారు చేస్తానన్నారు కదా, తయారు చేస్తారనుకుంటున్నారా? ఆయన చేయగలడు, చేస్తాడు. చదువుకున్నా బట్టి ఒక మాట అనుకున్నాడంటే కుర్రోడు యువత చేస్తాడు, ఆయన మాట పడ్డాం అని మాకు అలాగనిపిస్తుంది. చదువుకున్నాడు కాబట్టి, ఈ దేశాల నుంచి వచ్చాడు కాబట్టి, పది కొద్ది పది దానికి ఆయన డెవలప్మెంట్ తెలుసు కాబట్టి ఎన్ని సిటీల నుంచి చూశాడు, ఎక్కడెక్కడ ఏది బాగుందని చూసుకున్నాడు. ఏలూరు నుంచి కూడా చాలా మంచిది, మాకు మంచిగానే ఉంది. ఆయన మాటలు చూస్తే ఆయన స్పీడ్ని చూసినా కూడా ఈయన చేయగలడు అనేది మాకు ఒక నమ్మకం కనబడుతుంది. అంటే మీరే అన్నారు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ, అంటే విదేశాల్లో జాబ్ చేశాడు, ఇక్కడ పరిస్థితులు ఆయనకు తెలుస్తాయి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు ఎలా ఉంటాడో ఆయనకి అర్థమవుద్ది అనుకుంటున్నారా? అంటే వీళ్ళకి ఏం కావాలి, ఏంటి, ఎలాంటి పరిస్థితులు, ఏంటి గ్రామాల్లో ఎలా ఉంటుంది అని? ఏమండి, అక్కడ ఒక ఎమ్మెల్యేని పట్టుకుని, ఒక ఎమ్మెల్యేని ద్వారా తెలుసుకొని అట్టగా ఇంకా ప్రచారం చాలా టైం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడో ఎక్కడో పులివెందుల నుంచి ఎక్కడో విజయనగరంలో చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు అని చేస్తున్నారు వాళ్ళు, ఇది ఈయన అలాగని ప్రతి ఒక్కరు కూడా అలాగని చేస్తారు, నమ్ముతామండి. నేను ఎక్కడ విదేశాలు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడికో చేసుకుంటున్నారు. దీనికోసం వీళ్ళు చేస్తానికే ఉందండి, వీళ్ళు చేస్తానికే ఉందండి, అందుట్లో రెండు మూడు సార్లు రౌండ్ చేశాడు. ఆల్రెడీ ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాడు. ఆ మాట తీరుగానే చాలా బ్రహ్మాండంగా ఉంది, సొంతం బాగా కాబడింది. ఎంపీగా మాత్రం మేము గెలిపించుకుంటామండి ఆయన కూడా. ఒకవేళ ఇక్కడ గెలిస్తే కనుక ఎంత మెజార్టీ రావచ్చు ఏలూరు టీడీపీ పుట్ట మహేష్ యాదవ్కి? గెలుపు అనేది అంటే అది అవసరం లక్షల కోలు తెలిపొద్దామనండి, ఎంపీ సీట్ అనగానే. అది ఎమ్మెల్యే అనుకోండి 20,000 25,000, ఇక అది మామూలుగా అన్ని జిల్లాలు ఉన్న జిల్లా మొత్తం మీద కాబట్టి దగ్గర 15 లక్షలు ఉంటాయి కాబట్టి అవసరం 180,000-190,000 మెజార్టీ అని చూపెడతాం. ఏలూరు పార్లమెంట్లో పుట్ట మహేష్ యాదవ్ కారుమూరు సునీల్ యాదవ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఈసారి? ఈసారి మటుకి పుట్ట మహేష్ యాదవ్ గారికి మేము గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఎందుకండి? తెలుగుదేశం పేరట ఆయన అభివృద్ధి పనులు చేస్తాడని మాకు నమ్మకం. అంటే ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు అనుకుంటారా? జరిగినా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకున్నారు, కానీ ఎవరికి చేయించరు. అది వాళ్ళ కావలసిన వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళ అనుకున్న వాళ్ళు చేయించుకున్నారు. అంటే ఇప్పుడు ఈయనకి మెయిన్ రాజకీయ అనుభవం లేదు కదా, ఆయన పనులు చేస్తాడు అనుకుంటారా మరి మీరు? అంటే ఎవరెవరికి ఏం కావాలో అన్నీ చూసి. రాజకీయ అనుభవం లేకపోయినా కొత్తగా వచ్చిన ప్రభుత్వం మారితే బాగుంటుందన్న నమ్మకం మాకు, అదండి. అంటే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈసారి పుట్ట మహేష్ యాదవ్ కారుమూరు సునీల్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటారు? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాం మేమైతే. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు పోయిన ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మనకు ఒక ఐటీ కంపెనీ కూడా లేదు. ప్రస్తుతానికి మేమందరం ఏదన్నా ఐటీఐ చేసాము, ఇంటర్ఐ చేసాము, మొత్తం అందరూ గ్రౌండ్లో పడి ఆడుకుంటాం తప్పితే మాకు ఒక ఉపాధి హామీ అంటే ఏమి లేదు. ఉపాధి హామీ పని ఏముందంటే వాలంటీర్ జాబ్ ఒకటి, కరువు పని తప్పితే మాకు అసలు ఒక్క ఉద్యోగం అంటూ రాలేదు ఈ యొక్క ప్రభుత్వంలో. ఎందుకంటే పుట్ట మహేష్ యాదవ్కి ఎందుకు గెలుస్తాం అనుకుంటున్నామంటే మేము తను చదువుకున్నవాడు కాబట్టి, విదేశం నుంచి వచ్చాడు కాబట్టి, యువకులు బాధ ఎలాగుంటే తెలుసు కాబట్టి, తను ఏమన్నా గెలిచి అవకాశం గెలిచి ఐటీ కంపెనీలు ఏమైనా తీసుకొస్తే మా అందరికి జాబులు వస్తాయని ఆశతో పుట్ట మహేష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మేమైతే. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో చేసిన పాలన అయితే అసలు బాగాలేదు. అంటే ఇప్పుడు ఐటీ మీద అవగాహన ఉంది కదా ఆయనకి బాగా, ఒకవేళ ఏలూరుకి ఏదైనా కంపెనీ తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది అనుకుంటారు? అసలు ఏలూరైనా సరే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా రెండు కంపెనీలు తీసుకొని పెట్టే కెపాసిటీ ఉందనుకునే మేము భావిస్తున్నాం అన్న ఆయనకైతే. పుట్ట మహేష్ యాదవ్ గారికి అంత మెజ
అంత అనుభవం ఉందనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము పక్కన ఆయన పక్కన నిలబడతా కూడా సిద్ధంగా ఉన్నాం మేమైతే ప్రస్తుతానికి. అంటే మరి రాజకీయాలకే కొత్త వ్యక్తి అయిన అసలు రాజకీయ అనుభవం కూడా లేదు కదా, అంటే ఈ పరిస్థితులని ఆయన ఎలా అర్థం చేసుకుంటారన్నారు, అంటే ఒక సగటు మనిషి ఎలా ఉంటాడా ఎలా చేస్తాడా అని చెప్పేసి. రాజకీయాలు ఏముందన్న, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఊర్లో ఎలాగైతే బాధలు పడ్డారు ఇక్కడ అదే బాధలు పడుతున్నారు. ఆ బాధను బట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం గురించి అయితే మనకు తెలియదు కానీ అన్న, ప్రస్తుతానికి నిన్న మొన్న చూసాం పర్లా కుర్రోడు చక్క భాషలు కట్ట మాట్లాడుతున్నాడు. కొద్దిగా పర్లేదన్న, మన ఎంపీ టికెట్ కరెక్ట్ అయిన సరే దింపారు ప్రస్తుతానికి అయితే. అంటే చంద్రబాబు గారు పుట్ట మహేష్ యాదవ్ దింపడం వల్ల అంటే ఇక్కడ ప్రజలు హర్షిస్తారనుకుంటారా, అంటే కొత్త వ్యక్తిని తీసుకురావడం వల్ల అంటే స్థానికుడు కాదు అన్న భావన ఏమన్నా ఉంటుందనుకుంటున్నారా? స్థానికుడు కాదు భావన ఉన్నాం, స్థానికుడు కాదు భావన అయితే ఉండకూడదన్న ప్రతి ప్రజలకు ఒక్కరుగా. మనకు ఎవరైతే మేలు చేయగలరో వాళ్ళ గురించి చూసుకోవాలన్న. స్థానికుడు ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వాడిని ఎంపీగా నుంచో పెడితే మనకేం లాభం అన్న, రౌడీగా నాలుగు మందిని తీసి తిరుగుతాడు. చదువుకున్నవాడు ఉంటే మనకు ఒక ఐటీ కంపెనీ ఏదో తీసుకొస్తే దాంట్లో మనం జాబ్ చేసుకుంటే మన రేపు వద్దున మన లైఫ్ ఫ్యూచర్ బాగుంటుందని ఆశిస్తాం. ఇప్పటివరకు ఇక్కడ వైసీపీ చేసింది కదా, మరి ఇప్పుడు మెయిన్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆళ్ళని ఉన్నాడు, లేదంటే ఇక్కడ అబ్బాయి చౌదరి ఉన్నాడు, లేదా పుప్పాల వాసుబాబు గుంటూరు నియోజకవర్గం, అభివృద్ధి అనేది ఎలా ఉందనుకుంటున్నారు ఈ ఏలూరు పార్లమెంటుకి సంబంధించి? నాకు తెలిసైతే ఏలూరు పార్లమెంట్లో అభివృద్ధి అయితే ఏమీ కనిపించలేదన్న. నాకు తెలిసైతే ఒక రోడ్డు అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలో వేసారు మాకు, అక్కడ ఉంటుంది సెంటర్లో, దానికి కూడా ఏబీసీ రోడ్డు పేరు పెట్టుకుంటాకే వేసారు అది కూడా. ఆ ఒక్క రోడ్డే నాకు తెలిసి వేసినట్టు గుర్తు అంతే. దెందులూరులో అభివృద్ధి అనేది చింతమనేని టైగర్ రెండోసారి గెలిచినప్పుడే చేసేసారు మొత్తం, ఏ చూసినా ఆయన రోడ్లో ఆయనతోనే ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మాకేం కోపం ఉండి కాదు, ఇంక ఎక్సైన్ కాదు, కాదు అభివృద్ధి అయితే ఏమి జరగల అదని ఈ ప్రభుత్వం. పుట్ట మహేష్ యాదవ్ ఎంత మెజార్టీ గెలవచ్చు అనుకుంటారు? 100,120,000 అలా అయితే రావచ్చేమో అనుకుంటున్నానన్న. ఏలూరు పార్లమెంటు పరిధిలో పుట్ట మహేష్ యాదవ్ కారుమూరు సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఈసారి? పుట్ట మహేష్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? టీడీపీ అభివృద్ధి చెందింది, దానికి ఇటువరకు చేసిన వాళ్ళు ఏమి చేయలే దానికి. అంటే మెయిన్ ఇప్పుడు ఏలూరు జిల్లా అయిన తర్వాత అభివృద్ధి అనేది అంత కొంత మాత్రం ఉంది వైసీపీలో కానీ, లేదంటే అక్కడ ఉన్న నాయకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ మహేష్ వస్తే పట్టించుకుంటారు అనుకుంటారా? పట్టించుకుంటాడు కంపల్సరిగా, టీడీపీకి మాకు పట్టించుకునే నాయకులే చేస్తాడని మాకు ఉంది. ఏలూరు అంటే అభివృద్ధి చెందుద్దు అనుకుంటారా ఒకవేళ పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిస్తే? ఇక్కడ ఏలూరే ఒకటే కాదు, దెందులూరు కూడా అభివృద్ధి చెందింది.